సంక్షేమ పథకాలను అడ్డుకున్న చంద్రబాబుకు ప్రజల ఉసురు తగులుతుందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ప్రజలకు మంచి జరిగితే చంద్రబాబు ఓర్వలేరని మండిపడ్డారు. పెన్షన్ కోసం ఎండలో వెళ్లిన వృద్ధులు వడదెబ్బ తగిలి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు జగన్ నుంచి మంచి స్పందన వస్తుంటే చూసి టీడీపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. వాలంటీర్లు వచ్చి తెల్లవారుజామున ఇస్తా ఉంటే దాని మీద కూడా కంప్లైంట్ పెట్టి ఆపించేస్తే వాళ్ళ ఎండలో పడి చాలామంది చనిపోవటం జరిగింది. మళ్ళీ బ్యాంకులో నుంచి తీసుకునేలాగా ఏర్పాటు చేశాడు. బ్యాంకులో నుంచి తీసుకునేలాగా వెళ్తే ఈ బ్యాంక్ కాదని ఆ బ్యాంక్ కాదు ఈ బ్యాంక్ కాదని ఇప్పటికీ కూడా చాలామందికి పెన్షన్లు అందక అల్లాడిపోతూ ఉన్నారు. అతని మైండ్ ఏంటో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళలో కూడా సైకోలా ఉన్నాడు ఆయన. మొత్తం అందరూ బాధపడితే సంతోషంలో ఉంది. ఇవాళ ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకు ఇచ్చే ఆసరా కానీ మరి విద్యాదీవెన కానీ రైతు ఇన్పుట్ సబ్సిడీ కానీ వైఎస్ఆర్ చేత పథకాల అమౌంట్లో ఆపాడు కోర్టు ఇచ్చింది. ఈ ఒక్కరోజులో మీరు పేమెంట్లు చేసుకోండి అని. ఈ ఒక్కరోజులో పేమెంట్ చేసుకుంటే మళ్ళీ ఈసీకి అది ఆపించే కార్యక్రమం చేసి ఇవాళ అందకుండా చేశారు. ఇవాళ చాలామంది ఇచ్చేదంటే వాళ్ళకి చేతిలో ఈ టైంకి డబ్బు వస్తుంది, ఈ డబ్బును పలానా దానికి ఉపయోగించుకుంటాం పలానా దానికి చేసుకుంటామని చెప్పి ఒక పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళు వాళ్ళైతే దానికి ఇన్ని రకాల అడ్డంకులు ఇబ్బందులు కల్పించి ప్రజలకు ఏమాత్రం కూడా మంచి జరగడానికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పథకాలు పెట్టి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని 12%లో ఉన్నదని 6%కి తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా బలపడే విధంగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఈయన చేసే పనులను చూసి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు.